వెల్కమ్ టు ఆయుర్వేద మంత్ర వేద మంత్ర. నేను డాక్టర్ సాహితి. ఈరోజు మర్మశాస్త్రం గురించి తెలుసుకుందాం. అసలు ఈ మర్మలు అంటే ఏంటి, మర్మశాస్త్రం అంటే ఏంటి, దీని వల్ల జనావళికి ఏంటి ఉపయోగం అన్నది తెలుసుకుందాం. సహజంగా ఈ మర్మ అనగా శిర, స్నాయు, సంధి, అస్థి, పేశీలు వీటన్నిటి కలయిక కొన్ని ప్రాంతాలు ఉంటాయి. ఆ ప్రాంతాలు శక్తి కేంద్రాలు. ఈ మర్మ విజ్ఞానం అనేది పురాతనమైన శాస్త్రం. ఈ మధ్యకాలంలో ఇది చాలా ప్రాచుర్యం పొందింది. అందుకే అసలు ఈ మర్మ చికిత్స అంటే ఏంటి అని తెలుసుకోవాలని చాలామంది ఉత్సాహం చూపించగా మేము ఈ వీడియో చేస్తున్నాం. ఇది ఔషధ చికిత్స కానీ శస్త్రచికిత్స కానీ కాదు. శరీరంలోని కొన్ని ప్రత్యేకమైన కీలక స్థానాలందు ఒత్తిడి కలిగించడం ద్వారా చేసే చికిత్స. అట్లా చికిత్స చేసినప్పుడు ఒక క్రమ పద్ధతిలో ఒత్తిడి కలిగించడం ద్వారా కలిగే ఆరోగ్యం, ఆయా రోగం యొక్క ఉపశమనం ఇవన్నీ మనం తెలుసుకుందాం. కానీ దీనిని శాస్త్రీయంగా నిపుణుల ద్వారానే నేర్చుకోవాలి, ప్రయత్నం చేయాలి. అసలు ఈ మర్మ విజ్ఞానము, దీని లక్షణాలు, ఇవి స్వయంగా ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎలాంటి చికిత్సా విధానాలు చేయొచ్చు, ఇట్లాంటివన్నీ తెలుసుకుందాం. మర్మ విజ్ఞానం. శరీరంలో స్వతహాగా కొన్ని శక్తి కేంద్రాలను భగవంతుడు లేక ప్రకృతి మన శరీరంలో ఉంచింది. ఆయా శక్తి కేంద్రాల ద్వారా స్వతహాగా మనిషికి అనారోగ్యమును స్వస్థత పరుచుకునే శక్తి ఉంటుంది. ఆ పద్ధతిలోనే మనం కొన్ని వ్యాధులను తగ్గించుకుని ఆరోగ్యం పొందగలం. పూర్వం యోగ శాస్త్రం ద్వారా ఈ శక్తిని పొందేవారు, అట్లాగే వ్యాధిని నియంత్రించుకునేవారు. ఈ రోజున అదే యోగా ద్వారా ఆరోగ్యాన్ని పొందుట, పెంపొందించుకొనుట, రోగ నిరోధశక్తిని పొందుట, వ్యాధులను తగ్గించుటకు అందరూ వినియోగించుకుంటున్నారు. ఇదే విధంగా మర్మశాస్త్రాన్ని ఔషధములకు, శస్త్రచికిత్సకు లొంగని వ్యాధుల్లో ఆరోగ్యమును కలిగించుటకు మరియు ఆధ్యాత్మిక శక్తిని పొందుటకు వినియోగించవచ్చు. ఈ మర్మ చికిత్స సత్వరమైంది, కలకాలం నిలిచి ఉండేది మరియు దీనికి శస్త్రాలతోనూ పరికరాలతోనూ పని లేదు. ఒక విధంగా మన శరీరంలోనే ఉన్న శక్తి కేంద్రాల్ని నిద్రలేపడం, తద్వారా సంపూర్ణ చికిత్స శాశ్వతంగా పొందడం అన్నది ఈ మర్మ చికిత్స ద్వారా మనం పొందగలుగుతాం. అసలు ఈ మర్మశాస్త్రం ఎలా పనిచేస్తుంది? శరీరంలో మర్మస్థానాలు 107. ఇవి శరీరంలోని కీలక ప్రాంతాలు. వీటిని ప్రేరేపించడం వల్ల మెదడు ద్వారా శరీరంలోని అన్ని క్రియలను నియంత్రించగలవు. ఎలాగైతే మనం ఒక కీబోర్డు నొక్కడం వల్ల కంప్యూటర్ని వాడుతున్నామో, స్విచ్లను నొక్కడం వల్ల ఫ్యాన్లు, లైట్లు మొదలైన వాటిని నియంత్రించగలుగుతున్నాము, అదేవిధంగా శరీరంలోని అన్ని భాగాల పనులను ఈ మర్మ స్థానముల ద్వారా నియంత్రించవచ్చు మరియు పని చేయించవచ్చు. మర్మలు అనగా శరీరంలోని కీలకమైన స్థానాలు. ఎప్పుడైతే ఈ మర్మలు యందు దెబ్బ తగిలితే అవి చాలా ప్రమాదకరమైన శరీర వైకల్యత కానీ లేదా ప్రాణాలు పోవడానికి కానీ ఆస్కారం కలుగుతుంది. అందుకే శస్త్రచికిత్సలు చేయనప్పుడు ఈ మర్మల యందు దెబ్బ తగలకుండా ఉండునట్లు జాగ్రత్త పడడం చాలా అవసరం. ఈ మర్మల యందు కొన్ని ప్రత్యేక చికిత్సలు జరిపినప్పుడు అవి అత్యంత ప్రతిభావంతంగా శరీరంలోని రుగ్మతలను తీసివేస్తాయి. మర్మజ్ఞానము పంచకర్మ చికిత్సల యందు మరియు మర్మ చికిత్సల యందు చాలా ఉపయుక్తం. ఈ మధ్యకాలంలో మర్మ చికిత్స విజ్ఞానము చాలా ప్రాచుర్యంలోకి వచ్చింది. స్వయంగా కొన్ని రకాల వ్యాధులను తగ్గించుకోవడానికి చాలా తేలికమైన అవకాశం దీనిలో దొరుకుతుంది. అట్లాగే పంచకర్మంలో కూడా ఈ మర్మ స్థానాల్లో గనక పంచకర్మ చికిత్సలు చేస్తే తొందరగా వ్యాధి తగ్గడానికి మంచి అవకాశం ఉంటుంది. మనం స్వయంగా కొన్ని వ్యాధుల్ని నియంత్రించుకోవడానికి ఈ మర్మ చికిత్స ఎంతో ఉపయోగపడతాయి. మన స్వయంగా చేసుకోగలిగిన కొన్ని మర్మ చికిత్స విధానాల్ని మేము వర్క్షాప్ ద్వారా మీకు నేర్పదలుచుకున్నాము.